టీడీపీ బీజేపీ పొత్తులో ట్విస్ట్. మోడీ కోర్టుకు చేరిన బంతి. ఏపీలో ఎన్నికల రాజకీయంలో కీలక మలుపు. ఏపీలో పొత్తులపైన బీజేపీలో కదలిక వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో హ్యాట్రిక్ సాధించాలనేది బీజేపీ లక్ష్యం. ఈ క్రమంలో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పటికే టీడీపీతో జతకట్టారు. బీజేపీ తమతో కలిసి రావాలని కోరుతున్నారు. ఈ సమయంలోనే బీజేపీ ఢిల్లీ నేతల నుంచి పొత్తుపైన తాజా సంకేతాలు అందుతున్నాయి. కొన్ని షరతులు పెడుతున్నారు. ఏపీ రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. 2014 తరహా పొత్తులు మరోసారి తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీలో జగన్ను ఓడించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో వెళుతున్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన తమ రెండు పార్టీలతో ఏపీలో కలిసి రావాలని బీజేపీకి ప్రతిపాదించారు. ఇప్పటి వరకు బీజేపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. సంక్రాంతి వరకు వేచి చూసి తమ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఏపీలో పొత్తులపైన బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులపైన క్షేత్రస్థాయి సమాచారంతో నివేదిక ఇవ్వాలని బాధ్యతలను హైకమాండ్ 3 బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది. బీజేపీ ఏపీ ముఖ్య నేతల నుంచి సమాచారం సేకరించారు. బీజేపీ జనసేనతో కలిసి వెళ్లాలని కొందరు సూచించగా, తెలంగాణ తరహాలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ సొంతంగా ఎదిగేలా వ్యూహం ఉండాలని సూచించారు. ఏపీ నుంచి అసెంబ్లీ, లోక్సభలో పార్టీకి ప్రాతినిధ్యం దక్కాలంటే పొత్తులు అవసరమని మరికొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాథమికంగా జరిగిన చర్చల్లో పొత్తులో భాగంగా తమకు దక్కే సీట్ల గురించి చర్చ చేస్తున్నట్లు సమాచారం. 8 లోక్సభ, 12 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ నుంచి టీడీపీకి ప్రతిపాదన అందిందని చెబుతున్నారు. సీట్లపైన ముందుకొస్తే పొత్తుపైన పార్టీ అధినాయకత్వం వద్ద తుది నిర్ణయం తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ కమిటీ ఇచ్చిన నివేదికపైన జనవరి తొలి వారంలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. టీడీపీ నుంచి సీట్లపైన క్లారిటీ వస్తే పొత్తు విషయంలో ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఏపీ విషయంలో చంద్రబాబు, జగన్తో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేది ప్రధాని నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో తాజా ఎన్నికల్లో సొంతంగా వెళ్లడం ద్వారా సీట్లు, ఓట్లు పెరిగిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో జనవరి తొలి వారంలో పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో పొత్తులపైన బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత రానుంది. సంక్రాంతికి బీజేపీ నుంచి సానుకూల స్పందన వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.